ప్రస్తుతం ఈ దళిత బంధును అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి లేకపోతే మా ఉద్యమాలు తప్పకుండా ఫేజ్ మ్యానర్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు ఉంటామని మనవి చేసుకుంటూ దాంట్లో భాగంగానే ఇవాల కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మా మెమరాండం కూడా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ మెమరాండాన్ని కూడా కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ मुख्य सारांशे अंदर अन्नी मंडला दलित इवाले इवा इं दलित इंडल दलित इरव लक्षल मन की इंड आर लक्षल मन भूम मेन चेल का एसकेएस समग्र कुट सर्वे एसकेएस आये चले आकार दलित मंधु आयने మంద కృష్ణమారి గౌడ్ 20 లక్షల కుటుంబాల నుండి వచ్చే చెప్పిండు కేసీఆర్ ను 20 లక్షలే 17 లక్షల నుండి వచ్చే చెప్పిండు మరి 17 లక్షల కుటుంబాలకు నీవు దళిత బంధు వర్తింప చేయాలంటే ఎన్ని లక్షలు కావాలి 1,70,000 కోట్లు కావాలి కోదికు దనికరాస్తమని చెప్తున్నాడు ఉద్యోగస్తులకు శాలరీ ఎప్పుడు వస్తుంది 12వ తారీఖు వస్తుంది ఆర్టీసీ వాళ్ళకి 20వ తారీఖు వస్తుంది పెన్షన్ 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు వచ్చిన పెన్షన్ కూడా 16 17వ తారీఖు వస్తున్నాయి भूम नम्मता धनिक राष्ट्र मेवे नापिक तपने वाटो अन्नी मंडला अन्नी निजर् दलित बंधु प्रवेश रेडव डिमेंडे एसटी अन्नदमला आर्थिक परंग आ रक वनक एसटी तो एसटी अंत गिरीजन वालक दलित बंधु मैं डिमेंड वारो बीसी मैनारटी दलित बंधु पेट्टु अमल चेयि अंतेगानी केवल एन दृष्टि प्रजलु ऊरुकोरु ముఖ్యంగా कांग्रेस पार्टी चूस्त ऊरुकोमु नीवु इष्टं स्कीमुलु इष्टं माफ चेस्ते अंटे इष्टं दानि इंप्लिमेंट चेयकुंडा आपते खच्चितंगा मेमु क्वेश्चन चेस्तां एंदुकु ई माट चेप्तुन्नाडे गतंलो दलितुलनु मुख्यमंत्री चेस्तानु अन्नाडु मेड नर्कुंटानु 8 సంవత్సరాలుగా వస్తుంది ముఖ్యమంత్రి అయినా ఎక్కడన మెడికి మెడ నర్కునడా కనీసం కాలు ఏలను నర్కునడా నర్కోలే మరి ఏ ఎంత బాగా చెప్పిండు నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా మొట్టమొదటి దళితుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితరని చెప్పిండు ఇప్పటివరకు చేయలే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు ఇప్పటివరకు అక్కడ ఇవ్వలే దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామన్నాడు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే దళితులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తానడు ఇవ్వలే अदे విధంగా అసెంబ్లీ సాక్షిగా కోడు భూములకు పట్టాలు ఇస్తారు ఇన్ని 6 నెలల కృతం ఒక్క ఎకర కూడా పట్టాలు ఇవ్వలే అదే విధంగా ఫీజ్ రీయింబర్స్మెంట్ చేస్తామన్నాడు చేయలే తర్వాత 2014 లో 56,000 కోట్లు సప్లాన్ కింద ఖర్చు పెడతాం అని చెప్పి పెద్ద పెద్దగా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఇన్ని చేయని వాడివి ఇప్పుడు చేస్తామని నమ్మకం ఏంది మాకు అదే విధంగా మేము ముఖ్యంగా మనవి చేస్తున్నది ఏంటంటే దళిత బంధును రాష్ట్ర